ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారు. అలాగే సిబిరి అప్పలరాజు గారు ప్రస్తుత మంత్రి పలాస నుండి ఓటమి చవిచూడబోతా ఉన్నారు. అలాగే ధర్మాన ప్రసాదరావు గారు శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం నుండి వారు గట్టి పోటీ ఎదుర్కోబోతున్నారు. నేను ఎక్కడైతే గట్టి పోటీ అని సంబోధిస్తానో అక్కడ మా మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ఏదైతే ఉంటుందో ప్లస్ ఆర్ మైనస్ 3% కు లోబడి ఫలితం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ 3% ఉన్న దగ్గర నేను గట్టి పోటీ అని సంబోధించడం జరుగుతుంది. అలాగే పీడిక రాజన్న కూడా సాలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి గెలుపొందబోతా ఉన్నారు. అలాగే బొత్సా సత్యనారాయణ గారు మాజీ ప్రస్తుత మంత్రి, మాజీ పిసిసి అధ్యక్షుడు, చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి మంచి మెజారిటీతో గెలుపొందబోతా ఉన్నారు. అలాగే గుడివాడ అమర్నాథ్ గారు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు గుడివాడ అమర్నాథ్ గారు గతంలో అనకాపల్లి నుండి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం గాజువాక నుండి పోటీ చేస్తున్నారు. వారు ఓటమి కవిచూడబోతా ఉన్నారు. అలాగే పిల్లిపే విశ్వరూప్ గారు, వారు అమలాపురం శాసనసభ నుండి పోటీ చేస్తున్నారు. వారు గెలవబోతా ఉన్నారు. అలాగే కారుమూరి నాగేశ్వరరావు గారు, వారు తణుకు నుండి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. వారు రాష్ట్ర మంత్రి. వారు ఓటమి చవిచూడబోతా ఉన్నారు. అలాగే చెల్లిమైన వేణుగోపాల్ గారు రాజమండ్రి రూరల్ నుండి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు మంత్రి. వారు కూడా ఓటమి చవిచూడబోతా ఉన్నారు. దాడిశెట్టి రాజా, వారు తొలి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. వారు గెలవబోతా ఉన్నారు. అలాగే కొట్టి సత్యనారాయణ, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు, వారు తాడేపల్లిగూడెం నుండి వారు పోటీ చేసి ఉన్నారు. వారు ఓటమి చవిచూడబోతా ఉన్నారు. అలాగే శ్రీమతి తానేటి వనిత, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ యొక్క హోంశాఖ మంత్రులు, వారు గోపాలపురం నుండి గెలవబోతా ఉన్నారు స్వల్ప ఆధిక్యతతో.